ఎవరన్నా కొత్త వ్యక్తి పరిచయం అయ్యారనుకుందామండి, లేకపోతే అన్నయ్యతో ఒక 4-5 రోజులు ట్రావెల్ చేశారు, ఒక వరుస కలపటం, కుదిరితే బాబాయ్ అంటాం, లేకపోతే అరయ్య అంటాం, లేకపోతే ఇంకోటం అంటే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ సాంప్రదాయం ఆయనకి? రామారావుని బాబాయ్, జగ్గయ్య గారిని బాబాయ్, నాగేశ్వరరావుని బాబాయ్, సోమరు బాబు అని, ఒరే సోమరు బాబు, ఒరే కృష్ణ, ఒరే ప్రభాకర్ రెడ్డి, ఒరే సత్యనారాయణ అంటే ఒక మాట పిజే శర్మ అన్నయ్య ఇండస్ట్రీకి వెళ్ళిన కొత్త అలా ఒక చోట కలిసాట, నమస్కారం అండి అన్నాడు. అప్పుడు పిజే శర్మ డబ్బింగ్ చెప్పాడు, అండి కొంచెం డబ్బింగ్ చెప్పిస్తారా, మాకు కొంచెం హెల్ప్ అవుతుంది కదా, చెప్తే చెప్తాను అని ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ సరోజిని గారిని, శిష్య గారి భార్యని ఇలా పట్టిన చేస్తే ఆవిడ మనవాడేట, పాపం ఇలా కాస్త కొంచెం హెల్ప్ అవుతుంది, అబ్బాయి మేము ఎక్కువ చేస్తాడు అన్నాడు పట్టించాడు. సరే లేవయ్యారు ఓ మాట చెప్పమన్నారు, శిష్య గారు ఏదో డబ్బింగ్లో చిన్న బిట్టి చెప్పించిన తర్వాత ఓకే పిజే శర్మకి తర్వాత నమస్కారం అని వెళ్ళిపోయాడు. మొన్నటి పాండీ బజార్లో మా అన్నయ్య ఏమో సేలు కాల్చుకుంటూ నుంచున్నాడు, అలా పిజే శర్మ పాండీ బజార్లో అవతల గట్టి పెంచి వెళ్తున్నాడు ఫుట్పాత్ పెంచి, రే శర్మ అన్నట్ట, నిన్న పరిచయం వాళ్ళు ఒరే అంటాడు, అంటే ఏంట్రా మళ్ళీ అంటే ఏంటి నువ్వు ఒరే అంటే అంటా అన్నాను, మనతో ఒరే ఒరే అనుకున్నావు, ఇదేంటి ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు పిజే శర్మ, నేను ఒరే అంట, నీకు ఇతర వెళ్ళిపోమ్మా అన్నట్టు. పిజే శర్మ అన్నయ్య పోయాక ఇది 10 సార్లు చెప్పు ఏడ్చాడు సార్. ఓకే ఓకే, ఆడేంట్రా బాబు, అది ఏంటి అది, మొదట్లో ఏమో నమస్కారం సార్ అన్నాడు, నా కొడుకు ఒరే అంటే ఎలాగుంటుంది మనకి కదా, ఎవడుకుంటుంది చెప్పండి. మనం మీకు చెప్పాను ఇందాక సుధాకర్ గారు కామెడియన్, సుధాకర్ గారు ఆడికి 14 ఏళ్ళు 13 ఏళ్ళు ఇప్పుడు వచ్చాడు, బాయ్కిని పనిచేస్తాడు, నిమ్మగా డ్రైవింగ్ అయింది, డ్రైవింగ్ థింగ్ ఉండేవాడు. మా అన్నయ్య అంటే వాడు అంటే ప్రాణం, ఒక కొడుకులా చూసుకున్నాడు, ఆ డబ్బంతా వాడి దగ్గర పెట్టాడు. ఒక మాట ఏదో వచ్చి స్వామిబాబు గారు అన్నయ్య ఇలా కూర్చున్నారు, వీళ్ళు కాదు సార్, నేను కెమెరామెన్ అవుతా, మిమ్మల్ని అందంగా చేస్తా అన్నాడు ఈ సుధాకర్. ఈ డ్రైవరు వీళ్ళు కెమెరామెన్ అవ్వాలని అంబిషన్. ఓకే స్వామిబాబు గారితో అన్నాడు, ఏంటో పిచ్చిన అక్కడ బుర్ర ఏమైనా దొబ్బిందా, ఏంటో మాటలు అన్నాడు. ఎవడు స్వామి బాబు, ఎవరిని సుధాకర్, మా అన్నయ్య పక్కనే ఉన్నదా, ఏం బాబు, ఒరే ఉప్పు శోభనాచలపతిరావు, నువ్వు హీరో అవుదావు అనుకున్నావురా చిన్నప్పటి నుంచి, హీరోలా అమ్మా, ఇక నేను రాజబాబులో తనకు నేను అనుకున్నావా, ఎవడు చెప్పలేడు అవ్వచ్చమ్మా అన్నట్ట అన్నాడు అన్నయ్య. ఓకే చచ్చలేదు అక్కడికి, ఆడికే మెరుగుపడిన వాడు ఏంటి అన్న అందంగా తిరిగినట్టు, నువ్వేంటి నువ్వు ఆడికి సపోర్ట్ చేస్తావు, అంటే బాబు ఉప్పు శోభనాథ్ చల్పతిరావు, నువ్వు శోభనా అవుతావు అనుకున్నావా, నేను రాజు అవుతా అనుకున్నా అని వేసాడట. అలాంటిది అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే సుధాకర్ మా వదిన చిన్న మాట అని వెళ్ళిపోతుంటే, అప్పట్లో 20,000 చెక్కు రాసి ఇన్నాళ్ళు ఉన్నా నీ చెక్కు ఓకే అని పడేసిపోయాడు ఆ సుధా. అప్పుడు కన్నప్పకారని కెమెరామెన్ ఉండేవాడు దాసరి గారు పిక్చర్, ఆ కన్నప్ప దగ్గరికి వెళ్ళి ఇలా సుధాకి అవునరా మంచాడు చాలా మంది ఆడు ఇంట్లో కోపవచ్చి వచ్చాడు అని నీ దగ్గరకు వస్తాడు, అది కెమెరా నేర్పు, ఓకే నేను డబ్బులు ఇచ్చినట్టు చెప్పు, ఓకే ఓకే అది బట్టలకు. శరత్ బాబు గారు రమాప్రభ గారు ఒక రకంగా అన్నయ్య గారికి కానీ మీ ఫ్యామిలీకి కానీ బాగా అటాచ్మెంట్ ఉంది వాళ్ళకి సంబంధించి. సో వాళ్ళకి సంబంధించిన సమస్యలే వచ్చినప్పుడు దాంట్లో ఏమన్నా మీ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యారా? అది నిజంగా చెప్పాలంటే అండి, మా అన్నయ్య రమాప్రభు వరకు ఓకే, ఆ తన షూటింగ్లో అంతా ఓకే. శరత్ బాబుతో తనకి సంబంధం వచ్చాక అన్నయ్యకి పెద్దగా మామూలుగా షూటింగ్ రమాప్రభు వాళ్ళు మాట్లాడారు, అమ్మాయి పెళ్లి చేసుకో అంతేకాని ఎక్కువ అతనితో ఎక్కువ లేదు, నమస్తే అంటే నమస్తే అనుకోవడం, ఎలా ఉన్నావు బాబు అన్నావు, అన్నయ్య ఎలా ఉన్నారు. నేనేంటంటే మేము వాళ్ళ ఇంట్లో నేను పొట్టి ప్రసాద్ సాక్ష్యం గారు, రాధాకుమారి, రావు కొండలో
కేకే శర్మ అందరం కలిసి చెప్పాక కోడలు కావాలి డ్రామాలో రిహార్సల్ చేసేవాళ్ళు. ఓకే, శరత్ పవన్ దాంట్లో హీరో. అలాగా అక్కడండి మేము నెల నెల గడిపేవాళ్ళం. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఇన్స్టిట్యూట్ చదివేవాడు, వాళ్ళ రాజేంద్ర ప్రసాద్ మిస్సెస్ ఎవరు రమాపడు అక్క కూర్చునే చేసుకున్నా. అలాగేంటి మేము బాగా ఎక్కువ మాకు పరిచయం. మళ్ళీ నువ్వు సరే ఇలా అమ్మాయి చేసిన అమ్మాయిది అలా పెళ్లి చేసుకోవడం మామూలుగా అలా ఉండడం, అతను ఇదిగా ఉండే మళ్ళీ మన అన్నయ్య వాళ్ళు ఏం పట్టించుకు మా మేము ఆ పెళ్లి విషయాలు కానీ అన్నయ్య ఏం పట్టించుకోలేదు. ఓకే, ఏం అడగలేదు కూడా. అమ్మాయి ఇష్టం అది అమ్మాయి ఇండివిజువల్ వాళ్ళకు. అందుకోసం ఏంటంటే అన్నయ్య కలగ చేసుకోవడం మేము కూడా లేదండి. ఒక నేను రమాప్రభ మీరు నమ్మరు, ఆ రమాప్రభ తమ్ముడు రెడ్డి అని ఉన్నాడు అతని పెళ్ళికి మీరు నమ్మరు, మేము వెళ్ళి అన్నీ అరేంజ్ చేయాలి. మేమే ముగ్గురిని చూసుకున్నాను రమాప్రభ నేను ఒక ఇంట్లో అక్క అక్క అనేవాడిని బాబా బాబా అనేవాడిని అలా ఉండేవాళ్ళం. ఆ మద్రాసులో ఆ ప్యారిస్ కార్నర్ దగ్గర కూరగాయల మార్కెట్ ఉంది, ముగ్గురు వెళ్ళాం. అక్కడ ఏంటంటే ఈ కూలీలు ఇలా బ్యాగ్ పెట్టుకుని పడవాగు అంటే అలా మారిపోతారు. మన వాళ్ళు ఎవడు లేదు, అందరు కూలీలు ఒకలాగే ఉంటారు కదా. అప్పుడు మేము చేసి నేను రమాపర్వ సరస్వ వెళ్ళాం. బంగాళదు ఇప్పుడు కాస్ట్లీ కదా, బంగాళదు బస్తా కొనాలి కొన్నాం. ఓకే నువ్వు పొడుగ్గా ఉన్నావు, బంగాళదు బస్తా ఉల్లిపాయలు అర బస్తా ఈ రెండు బస్తాలు ఒకటికి ఇచ్చాం. మిగతా వంకాయలు ఇవన్నీ కలిసి ఒక బస్తా రమాపర్వ, ఇంకో బస్తా ఈ దోసకాయలు కరివేపాకు మొత్తం ఒక బస్తా నేను. బావా నువ్వు ఉల్లిపాయలు బంగాళదుంపలు కాస్ట్ నువ్వు వెనక నువ్వు కొంచెం ఎత్తగా ఉన్నావు ఏమైనా నా కొడుకులేదు చాలా మాయ ఆ మార్కెట్ వెనకాల నడిపించాం. మేము మా మా వాడి వెనకాల మేము ఇద్దరు నడిచాం. నేను రమాపురం వచ్చేసాం ఈ సరస్వతి రాట్లే ఇదేంటి బావ ఇంకా రాలేదు అక్కడ వస్తాడు ఎక్కడ వెళ్ళాడు ఏంటో మా మనం ఏమో వచ్చేసాం ఇంకా రావట్లేదు ఒక గంట వెయిట్ చేసాం రమా వాళ్ళు అవుతున్నాడు ఏమైంది సరే తోడు ఏమైంది చెప్పు ఏడు బాబు ఏమైంది నవ్వుతున్నాడు ఆ బాస్తా వాడు బాగా అయిపోయాడు ఎక్కడ మిస్ అయిపోయాడు ఏమ ఇంత పొడుగుడు సిగ్గులేదు పొడుగ్గా ఉన్నాను బంగాళదుంపలు ఉల్లిపాయలు చూసుకోమంటే చూడరా మీ బాబు ఇలా చేశాడు నేను అతను ఎక్కడ కనబడితే పోయి ముందర దాకా నేను ఇలాగే బంగాళ ఉల్లిపాయలు బస్తా చిట్టి ఊరుకోవాడు అలాగా ఇతడు బస్తా మిస్ చేశాడు. అలాగా ఆ పెళ్ళిళ్ళు అన్నీ అలాగే చేశాడు. రాజేంద్ర ప్రసాద్ పెళ్ళి కూడా మేము ఇలా దగ్గరుండి మన ఒక ఇంట్లో కూడా చెప్పింది చిట్టి ఇంట్లో మనిషిలో ఉండేవాడు రెడ్డి పెళ్ళి నేను సర్పాబు ఇలాగ కలిసి చేశాడు ఎప్పుడూ నవ్వుకునేవాడు. అలా లేదండి నాకు ఎక్కువ తను ఉండేది వాళ్ళతో కానీ ఎప్పుడు తను చాలా అతను నమ్మరు ఒక వేదాంతి ఆ పర్సనాలిటీకి లేదండి. ఖచ్చితంగా నేను 102 ఏళ్ళు బతుకుతానంటూ ఉండేవాడు ఎప్పుడు నేను ఒక 20 సార్లు టచ్ చేస్తా సత్యబాబు గారు. ఓకే నైమిషారి నేను వెళ్ళిపోతూ ఉండేవాడు యాత్రలు చేస్తూ ఉండేవాడు. తర్వాత అది యమాపుర వాళ్ళకి వచ్చాక మళ్ళీ టోటల్గా మధ్య మధ్యని కలిసిన అతను అతనుకున్న పర్సనాలిటీ అతను ఏంటంటే ఇంటి బాధ్యత ఎక్కువ. వాళ్ళు 12 మంది అంటే 14 మంది అప్పచెల్లు అన్నదమ్ములు అందరినీ సెటిల్ చేశాడు మంచివాడు. అతనికి ఏంటంటే ఇలాగ సడన్గా అవుతాడని ఎప్పుడు అనుకోలేదు. నేను మళ్ళీ నేను మాట మన చెప్పచ్చో చెప్పకూడదు మన జయలలిత ఆర్టిస్ట్ ఉంది అమ్మాయితో మామూలుగా వెళ్ళేవాడు వాళ్ళు గుడికి వెళ్ళి అన్నీ చేస్తాడు ఇవన్నీ పెట్టుకోకండి అది ఏం లేదు మామూలుగా ఫ్రెండ్షిప్ అలాగే ఉన్నాడు. ఆ తర్వాత రమాప్రభేక తమిళ ఆర్టిస్ట్ వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అన్నీ. కానీ ఏంటంటే అతను మాత్రం నేను 102 ఏళ్ళు పట్టుకుతాను వాడుతూ ఎప్పుడు చెప్పేవాడు అన్న. అలాగా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్లో కానీ అన్నయ్య మాత్రం ఇచ్చేదే. కానీ అన్నయ్య పోయాక ఒక్క బాట అండి ఏడ్చి ఆవిడ ఎక్కడ షూటింగ్లో ఉంది మా బాధలో మేము ఉన్నాం ఆవిడ ఎక్కడుంది ఏం చేస్తుంది వాళ్ళకే తెలుసుకుని రావాలి కదా పబ్లిక్ మన ఒక పేపర్లో అడిగి పడిపోయి వచ్చేయాలి కదా ఎలావలారా నాకేమో అన్యాయం చేశారు పోయాక నాకు తెలియబట్ట ఎవరికి తెలియబట్టడానికి మాకేమో మాత్రం లేవు అసలు
అన్న కూడా అమ్మాయి అండి. ఒకసారి అన్నయ్య చచ్చిపోవడం కాదురా అటు నన్ను కూడా చంపేశాడురా, నన్ను కూడా చంపేశాడు. వాళ్ళు చచ్చిపోయి ఎవరి పక్కన యాక్సేపు చేయట్లేదురా, నేను చేయలేదు అని ఏడ్చేసింది. ఎందుకంటే ఆ జోడి అలా ఉండండి, మీరు నమ్మరు. తోటరావుల్లో నేను రమాపర్వ జోడి తెలుసా అండి, నేను రమాపర్వ జోడి. ఓకే అర్జు జనం రిసీవ్ చేసుకోరు, ఎందుకు నువ్వెవడో చెప్పడానికి. డబ్బు మాది డైరెక్ట్ ఆయన అన్నాడు తెలంగాణ వాళ్ళు. ఓకే అందులో మా ఇద్దరికి సాంగ్ పెట్టారు, మెయిన్ కమెంట్ నాది తోటలో. అది ఏంటో ఏంటి అలవాటు పడిపోయి ఇప్పుడు బ్రహ్మానందంగా పక్కన చేయొచ్చు, ఏదో ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసినట్టు ఉంటుంది తప్ప న్యాచురల్గా ఉండవు. అందుకనే ఆ జోడీలు అలాగా కాంబినేషన్. అవును ఇప్పుడు రాలగారంటే గిరిజ, పదరాలంటే గీతాంజలి, రాజుబాబు అంటే రమాప్రభ అంతే. తర్వాత ఒక సుత్తివేలు వాళ్ళు వచ్చారు వీరభద్రలో, వాళ్ళ పక్కన శ్రీలక్ష్మి అట్లించింది కరెక్ట్ కదా. రమాప్రభ అంటే అవదు కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు అనంతను నేను రమాప్రభకు చేస్తే మొగుళ్ళ ఉన్నాం, కొడుకులే రిసీవ్ చేసుకుంటారు.